ఇది మా కూర్గా మాట జయశ్వరాలు ఉంది, కాలేజ్ దగ్గర ఉంది, నాలుగు మార్గాలు డివైడ్ చేస్తున్నారు. సరే సార్, ఇక్కడ ఏం అమ్మరాదు అని చెప్పినారు. మనం అందుకే ఇక్కడ నుంచి స్టాప్ పెట్టి తీసుకుపోతున్నాం. ఓకే, లేదు బస్ జయశ్వరాలు ఉంది, కాలేజ్ దగ్గర ఉంది, నాలుగు మార్గాలు డివైడ్ చేస్తున్నారు. సరే సార్, ఇక్కడ ఏం అమ్మరాదు అని చెప్పినారు. మనం అందుకే ఇక్కడ నుంచి స్టాప్ పెట్టి తీసుకుపోతున్నాం. ఓకే, లేదు బస్ ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్ దగ్ధం అవ్వడం జరిగింది. అది ఎలా ఎప్పుడు ఎలా టైంలో జరిగిందో మనకి తెలియదు. వాళ్ళని మార్కెట్ వాళ్ళని కనుక్కొని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది దగ్ధం ఎలా జరిగింది? ఇది వచ్చి దాదాపు 11 గంటలకి 10, 10:30, 11 గంటలకి దర్పాయన ఎవరు లేరు. ఇక్కడ లాక్డౌన్ వల్ల ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నారు. ఇక్కడ కోతిలు అది ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది అగ్గి తగిలిందని చెప్తున్నారు. కానీ ఎవరు చూడలేదు, ఎవరు చేసినారని కూడా మేము చెప్పలేము. కానీ ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యే సార్ గారు, ఆర్డీఓ సార్ గారు, కమిషనర్ సార్ గారు వచ్చారు, తర్వాత అసిస్టెంట్ కమిషనర్ సార్ కూడా వచ్చారు, ఇప్పుడు ఆర్డీఓ సార్ కూడా వచ్చారు. వచ్చి మొత్తం చూసుకొని మనకి ఏమేమి నష్టం జరిగిందో, ఏ ఏ సరుకులు నష్టం జరిగిందో వాళ్ళు వచ్చా అంతా బాగా సర్వే చేసి దీనికి పరిష్కారం చేస్తాము, మీకు హెల్ప్ చేస్తామని చెప్పి సార్ వాళ్ళు చెప్పారు, ఎమ్మెల్యే సార్ కూడా చెప్పారు, ఆర్డీఓ సార్ కూడా చెప్పారు, కమిషనర్ సార్ కూడా చెప్పారు, తర్వాత పోలీస్ వారు కూడా మనకి మన కంప్లైంట్ రాసి ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళు కూడా కంప్లైంట్ రాసిచ్చాము. ప్రభుత్వంతో కోరుకుంటున్నామని, మేము వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. ఒక్కొక్క అంగడిలో ఒక దాదాపు ఒక 2 లక్షలు ఒకరికి ఒక మనిషికి లాస్ అయింది, ఒక దాదాపు మనిషికి ఒక 25,000 ఒక అంగడికి లాస్ అయింది, అని ఒక 10 అంగడికి లాస్ అయింది, ఒక అంగడిలో 35,000 వరకు లాస్ అయింది. కనీసం ఏమి లేదంటే ఒక 50-60 78 ఉన్నాయి, 78 షాప్స్ ఉన్నాయి, దీంట్లో 60 వరకు దీంట్లో కాలిపోయినాయి. నష్టం జరిగింది, కానీ పెద్ద నష్టము ఒక 5-6 అంగడ్లకి జరిగింది. కాయగూరలు కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఆలుగడ్డలు ఉన్నాయి, అల్లం ఉన్నాయి, కుమ్మడికాయలు ఉన్నాయి, ఇట్లా దాదాపు ప్రతి ఒక్క షాపు డబ్బాలు అంత తక్కిళ్ళు సంచిలు అన్నీ మొత్తం కాలిపోయినాయి. ఒక్కొక్క మెయిన్ అని చెప్తే చిన్న చిన్న అంటే 5-10,000 ఒక షాప్కి నష్టమైంది. పెద్ద 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 అంటే ఒక అంగడికి ఇక్కడ 120 సంచులు ఆలుగడ్డలు ఉన్నాయి, అది కాలిపోయింది. ఇక్కడ దాదాపు ఉన్నారు వాళ్ళు ఒక 30 సంచులు ఉల్లిగడ్డ వాళ్ళది కాలిపోయింది. అరే తాజ్ వల్ ఉంది, అది ఒక 10 అల్లం ప్యాకెట్లు కాలిపోయినాయి. సరే, అగ్ని ప్రమాదం ఎలా జరిగి ఉంటుంది? అగ్ని ప్రమాదం చూడండి, షార్ట్ సర్క్యూట్ వల్ల మాకు తెలిసి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్లనే అయి ఉంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం పూట్ల ఈ కోతిలు వస్తున్నాయి, అది ఎగిరి ఏదన్నా వైర్ల దగ్గర ఎగిరిన కోసం ఏమన్నా ప్రమాదం జరిగిందా అని మనం భావిస్తున్నాం. అంటే సార్, మీరు మీ పేరు ఏంటి సార్? మా పేరు వచ్చి పిసి నియాజ్. మాది వచ్చి మార్కెట్లో మా షాప్ ఉంది. మా షాప్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మాకి మార్కెట్లో ఇప్పుడు మున్సిపాల్లో సార్ వాళ్ళు జగా ఇచ్చారు. మున్సిపాల్లో ఇప్పుడు లాక్డౌన్ గురించి ఇప్పుడు మేము అక్కడ వెళ్ళాము, ఇక్కడ ఎవరు లేరు, ఎవరికి నష్టం అవ్వలేదు, కానీ ఇక్కడ మనకి నష్టమైంది. మీ షాప్కి ఎంత జరిగి ఉంటుంది నష్టం? 2 లక్షలు వరకు జరిగింది. ఇది మీదేనా సార్? ఏమేమి ఉన్నాయి సార్? ఇక్కడ ఉల్లగడ్డలు, అల్లము, గుమ్మడికాయలు, పంకిన్స్ ఉన్నాయి, క్యాబేజీ, బెంగళూరు ఐటమ్స్ ఉన్నాయి, స్వీట్ పొటాటో ఉంది. స్వీట్ పొటాటో ఏమన్నా అన్నీ కాలిపోయి ఏం పనికి రాదు.
మమ్మల్ని దీనికి వెళ్ళి చేసేది ఆడ మున్సిపల్ షాప్ ఇచ్చినారు. ఇక్కడ సరుకు స్టాక్ పెట్టి అక్కడ తీసుకుపోయి అమ్ముతున్నాము. మున్సిపల్లో ఎందుకు ఇచ్చారు షాప్? ఇక్కడ లాక్డౌన్ కరోనా వైరస్తో ఇచ్చినారు. అంటే ఇక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ మున్సిపల్ ఒక్కొక్క షాప్ తీసుకో, ఒక్కొక్క షాప్ గవర్నమెంట్ వాళ్ళు మీకు ప్లేస్ ఇచ్చి కాయగూర అమ్ముకోవాలని నడిచినారు. ఇక్కడ పెట్టి తీసుకుపోతాం అక్కడ. సరే సార్. ఆ వల్ల మాకు అంతా డ్యామేజ్ లాస్ పాలిపోయింది, మొత్తం అంతా లాస్ అయింది. మళ్ళీ ఇక్కడే అమ్ముకోవచ్చు కదా, ఇది కూడా మార్కెట్. ఇక్కడ అమ్ము కూడా అంటే వాళ్ళు అలాట్ చేసినారు, ఫోర్ మార్కెట్ చేసినారు అవన్నీ. తుపాకీ